ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మనం నేర్చుకుందాం. ప్రీవియస్ పేపర్స్ మీరు నేర్చుకుంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్లో రోమన్ ఫైమర్ సీజన్ తెప్పిస్తాను. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి బాగా నేర్చుకోండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆల్రెడీ నేను ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చేశాను. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు వినండి. అరుణ ఈస్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ గర్ల్ ఇన్ ద కాలేజ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ప్రిటియెస్ట్ అసలు మోస్ట్ రాకూడదు, ప్రిటీ ఇది పాజిటివ్, ఇది కంపేర్ టు, ఇది సూపర్ లెట్ పాజిటివ్ కంపేర్ టు సూపర్ లెట్ అంతే. మోస్ట్ ప్రిటెస్ట్ అసలు ఎక్కడ ఉండదు, ప్రిటెస్ట్ అని రాస్తే సరిపోద్ది. సో సూపర్ లెట్ అంటే ప్రిటెస్ట్, మోస్ట్ ప్రిటెస్ట్ అని ఎక్కడ మనకి ఉండదు. సో ప్రిటెస్ట్ కరెక్ట్ వన్. నెక్స్ట్, హీఈస్ అవైటింగ్ ఫర్ యూ. అవైటింగ్ అని ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసా, ఒక ఈవెంట్ కోసం చెప్పినప్పుడు, అంటే ఒక ఆతృత కోసం చెప్పినప్పుడు. సో నార్మల్ దీనికి జస్ట్ వెయిటింగ్ అని రాస్తే సరిపోద్ది. అవైటింగ్ అనే పర్పస్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏదైనా ఒక ఈవెంట్ కోసం ముందుగా తెలుసు అని ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ కోసం ఆతృతగా చేస్తారు కదా, దానికోసం చెప్తారు. సో వెయిటింగ్ అని సరిపోద్ది. హీ ఐ రిటర్న్ బ్యాక్ ది పెన్ యూ గేవ్ మీ. ఇంకా ఐ రిటర్న్ ది పెన్ అని సరిపోద్ది, రిటర్న్ బ్యాక్ ది పెన్ అని చెప్పాల్సిన అవసరం లే. సింపుల్ గా ఐ రిటర్న్ ద పెన్, బ్యాక్ కట్ చేసి ఐ రిటర్న్డ్ ద పెన్ అని చెప్తే సరిపోద్ది. నెక్స్ట్, ది గోల్డ్ ఈస్ ఎ ప్రీషియస్ మెటల్. అసలు గోల్డ్ అంటే మెటీరియల్ నౌన్, మెటీరియల్ నౌన్ కి అసలు ఆర్టికల్సే పెట్టకూడదు, అసలు ఆర్టికల్ అనేది రాదు. సో సింపుల్ గా గోల్డ్ అని రాసి సరిపోద్ది, మొత్తం రాయల్ గోల్డ్ ఇస్ ప్రీషియస్ మెటల్ ని ఫుల్ స్టాప్ కూడా పెట్టాలి పబ్లిక్ పేపర్ రాసినప్పుడు. గోపాల్ ఈస్ రన్నింగ్ 16. గోపాల్ ఈస్ రన్నింగ్ 16 అనకూడదు అసలు, గోపాల్ 16 అంటే లేదా గోపాల్ 16 ఇయర్స్ ఓల్డ్ అని రాసిన సరిపోద్ది. సో రన్నింగ్ అసలు రాదు, గోపాల్ ఈస్ 16 లేదా 16 ఇయర్స్ ఓల్డ్ ఇలా రాసినా పర్లేదు, అసలు రన్నింగ్ అనేది పెట్టే పెట్టకూడదు. ఇప్పుడు మోడల్ పేపర్ మార్చ్ 15 పేపర్ ఒకసారి చేద్దాం. స్టాటిస్టిక్స్ అంటే ఒక సబ్జెక్ట్, సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి, సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి. మరి ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ కదా, ఆర్ అంటే ఏంటి ప్లూరల్ వర్బ్, సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి సబ్జెక్ట్స్ కి. సో మరి ఏంటి, ఆర్ కి ఏంటి యూజ్ చేయాలి, ఈజ్ యూజ్ చేయాలి. స్టాటిస్టిక్స్ అంటే సబ్జెక్ట్ కదా, సో సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్, ఆర్ అంటే ప్లూరల్ వర్బ్, ప్లూరల్ వర్బ్ యూజ్ చేయకూడదు. సో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. చూడండి, గోయింగ్ ఈస్ మై కజిన్ బ్రదర్, కజిన్ బ్రదర్ మనం చెప్పవలసిన అవసరం లేదు, సింపుల్ గా గోయింగ్ ఈస్ మై కజిన్ చెప్తే సరిపోదు. గోవింద్ ఈస్ మై కజిన్ అని చెప్తే సరిపోదు. మరి గోవింద్ ఈస్ మై కజిన్ బ్రదర్ ఇంత మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కూడా చూసారా, ఇందాక సేమ్ పేపర్ లాగా, షీఈస్ అవైటింగ్ ఫర్ హర్ బ్రదర్, తన బ్రదర్ కోసం తను వెయిట్ చేస్తుంది. అవైటింగ్ అంటే ఎప్పుడు, యాంటిసిపేషన్, ఒక ఆతృతగా చెప్పినప్పుడు, లేదా ఒక ఈవెంట్ కోసం చెప్తున్నప్పుడు. సపోజ్ ఒక బాహుబలి మూవీ రిలీజ్ అవుతుంది ఇంకా కాసేపు కొన్ని రోజుల్లో, 2015 లో కదా మూవీ రిలీజ్ అవుతుంది, ఈ టైం రిలీజ్ అయ్యే సందర్భంలో ఉంది ఆ మూవీ, ఆ టైంలో రిలీజ్ అవుతుంది అంటే ఆతృతగా చూడడం, అవైటింగ్ అని చెప్తారు. అవైటింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు, అవైటింగ్ ఫర్ రిజల్ట్స్, అలాంటి సందర్భాలు చెప్తారు. తన బ్రదర్ కోసం వెయిట్ చేసినప్పుడు అవైటింగ్ అవసరం లే, వెయిటింగ్ అని చెప్తే సరిపోద్ది వెయిటింగ్. నెక్స్ట్, వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ హిమ్, తెలుగులో చెప్పుకోండి ఇది, ఎందుకు నాతోనూ కోపంగా, వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ హిమ్, నువ్వు అతనితో ఎందుకు కోపంగా ఉన్నావు, నువ్వు అతనితో ఎందుకు కోపంగా ఉన్నావు. సో ఏంటి పెట్టాలి, ముందే చెప్పు, అతనితో ఏమొచ్చింది, తోన్ వచ్చింది, తోన్ వస్తే ఏంటి పెట్టాలి, విత్, తోన్ వస్తే ఏంటి పెట్టాలి, విత్, తోన్ వస్తే ఏంటి పెట్టాలి, విత్. సో అతనితో ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు, సో విత్, ఆన్ అంటే పైన మీద అని వస్తుంది. సో వై ఆర్ యూ యాంగ్రీ విత్ హిమ్. నెక్స్ట్, వన్ మస్ట్ లవ్ హీస్ కంట్రీ, హీజ్ అంటే అబ్బాయి, అయితే హీజ్ అమ్మాయి, అయితే హెర్, వన్ ప్రతి ఒక్కరు అబ్బాయి అమ్మాయి ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా కంట్రీని ప్రేమించాలి. ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు వన్ మస్ట్ లవ్ వన్స్ అని పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ ఎర్రర్ ఇది. నెక్స్ట్, దేర్ ఆర్ 20 ఫీమేల్స్ ఇన్ ద క్లాస్, 20 ఫీమేల్స్ అనకూడదు, 20 గర్ల్స్ ఇన్ ద క్లాస్ అనాలి, 20 గర్ల్స్. సో దేర్ ఆర్ 20 గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని మనం చెప్పాలి. షీ హాస్ 4 బ్రదర్స్ ఇన్ బ్రదర్ ఇన్ లాస్ కాదు, బ్రదర్స్ ఇన్ లా అంటారు. సో బామర్దులు బావ అంటారు కదా, అలాంటి వాళ్ళని లాస్ అనకూడదు, లాస్ దగ్గర ప్లూరల్ ఫామ్ పెట్టకూడదు, బ్రదర్స్ దగ్గర పెట్టాలి. బ్రదర్స్ ఇన్ లా చాలా ఇంపార్టెంట్, బ్రదర్స్ ఇన్ లా అని మనం పెట్టాలి. నెక్స్ట్, సంతోష్ ఈస్, ఇందాక చెప్పింది కూడా, సంతోష్ ఈస్ మై కజిన్ బ్రదర్. సో కజిన్ బ్రదర్ అనకూడదు, సింపుల్ గా సంతోష్ ఈస్ మై కజిన్ అంటే సరిపోద్ది. ఇక కజిన్ బ్రదర్ అవసరం లేదు, ఆన్సర్ రాసినప్పుడు సంతోష్ ఈస్ మై కజిన్ చెప్తే చాలు. నెక్స్ట్, ఫిజిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, నేను చెప్పాను సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్స్ పెట్టకూడదు, సబ్జెక్ట్స్ అంటే సింగులర్ వర్బ్స్, మరి ఆర్ అంటే ప్లూరల్ వర్బ్, ఆర్ కి సింగులర్ వర్బ్ ఏంటి, ఈజ్. సో ఆర్ అంటే ప్లూరల్ వర్బ్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు సబ్జెక్ట్స్ అయినప్పుడు ఆర్ పెట్టచ్చు, ఓన్లీ ఫిజిక్స్ అంటే సింగులర్ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ చూడాలి. సో ఈజ్, ఈజ్ అండ్ సింగులర్ వర్బ్, ఆర్ అంటే ప్లూరల్ వర్బ్. ఇక్కడ వచ్చాను చూడండి, సో
ఈజ్ అన్న డస్ అన్న వాజ్ అన్న హ్యాస్ అన్న ఇవన్నీ కూడా సింగులర్ వర్బ్ డస్ కి డూ అనేది ప్లూరల్ వర్బ్ ఈజ్ కి ఆర్ అనేది ప్లూరల్ వర్బ్ వాజ్ కి వర్ అనేది ప్లూరల్ వర్బ్ హ్యాస్ కి హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్స్ సో మనకి ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి సారీ ఫిజిక్స్ ఆర్ వచ్చింది కాబట్టి మనం సింగులర్ వర్బ్ పెట్టాలి ఫిజిక్స్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ గా పాజిటివ్ సబ్జెక్ట్ కాబట్టి అందుకే ఈజ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ సర్ప్కార్ ఇక్కడ చూడండి రెండు అపోస్ట్రోఫ్స్ అవసరం లే రెండు అపోస్ట్రోఫ్స్ అవసరం లే దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శరత్ కార్ అని చెప్తే సరిపోద్ది సో ఫ్రెండ్ అంటే సరిపోద్ది ఇక్కడ రెండు అపోస్ట్రోఫ్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు అసలు అలా పెట్టకూడదు అలా రాకూడదు ఒక సెంటెన్స్ లో సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ఇక్కడ శరత్స్ ప్రత్యేకంగా అతని కార్ అలా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి 2017 పేపర్ ఒకసారి చూద్దాం నైదర్ ఉషా నార్ సుధా టుక్ దేర్ ఫుడ్ ఇక్కడ ఉషా అన్నారు ఇక్కడ సుధా అన్నారు అంటే రెండు ఫీమేల్ కేటగిరీ కదా రెండు ఫీమేల్ కేటగిరీ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది దేర్ అంటే ప్లూరల్ ఫామ్ కు వస్తుంది రెండు ఫీమేల్ కేటగిరీ అన్నప్పుడు ఇక్కడ సపోజ్ సుధా ఇవ్వలేదు ఇక్కడ రెండు అమ్మాయిలు అయినప్పుడు హెర్ర వస్తుంది రెండు అమ్మాయిలు కదా సుధా ఉషా రెండు కూడా అమ్మాయిలే అమ్మాయిలే అనేటప్పుడు హెర్రర్ వస్తుంది సపోజ్ ఇక్కడ ఉషా ఒకరు సాయి అని ఒక అబ్బాయి ఉండండి ఉషా ఒకరు ఉన్నారు సాయి అని ఒక అబ్బాయి ఉన్నారు అంటే ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు అలాంటప్పుడు దేర్ వస్తుంది లేదంటే ఇక్కడ సాయి ఇక్కడ మహేష్ ఉంటే రెండు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి హీజ్ వస్తుంది ఇక్కడ రెండు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి హెర్ర వస్తుంది రెండు అబ్బాయిలు ఉంటే హీజ్ వస్తుంది రెండు అమ్మాయిలు ఉంటే హెర్ర వస్తుంది ఒక అమ్మాయి ఒక రెండు అమ్మాయిలు ఉంటే హెర్ర వస్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే దేర్ వస్తుంది ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేరు రెండు అమ్మాయిలు ఉన్నారు అంటే హెర్ర అని వస్తుంది సో హెర్ ఫుడ్ నెక్స్ట్ ది పొల్యూషన్ ఇన్ హైదరాబాద్ ఈస్ వర్స్ దెన్ ఢిల్లీ ఇక్కడ వర్స్ దెన్ ఢిల్లీ అనకూడదు వర్స్ దెన్ దట్ ఆఫ్ ఢిల్లీ అన్నాలి ఏమనాలి వర్స్ దెన్ దట్ ఆఫ్ ఢిల్లీ అని మనం పెట్టాలి సో మీ సెల్స్ అంటే అది ఒక డిసీజ్ అమ్మవారు చిన్న అమ్మవారు అంటారు కదా ఆ డిసీజ్ డిసీజ్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్ తో చెప్పకూడదు డిసీజ్ అంటే సింగులర్ వర్బ్ మరి హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్ కదా హ్యావ్ అంటే ఏంటి ప్లూరల్ వర్బ్ హ్యావ్ అంటే ఏంటి ప్లూరల్ వర్బ్ మనకి సింగులర్ వర్బ్ హ్యావ్ సింగులర్ వర్బ్ ఏంటి హ్యాస్ సో మీ సెల్స్ అంటే డిసీజ్ కదా మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్ హ్యాస్ అంటే సింగులర్ వర్బ్ ఇక్కడ చూడండి ఐ ప్రేడ్ గాడ్ ఫర్ హెల్ప్ సో దేవుడికి నేను సహాయం కోసం ప్రార్థిస్తున్నాను సో అలాంటప్పుడు దేవుడికి ప్రార్థిస్తున్నాను సహాయం కోసం అలాంటప్పుడు ఐ ప్రే టు దేవుడికి ఏమీ ఇందాక చెప్పాను తెలుగులో అనుకున్నప్పుడు కీ కూ అని వస్తే టూ అని తెలుగులో అనుకున్న కోసం వస్తే ఫర్ అని తెలుగులో అనుకున్నప్పుడు టో అని వస్తే విత్ అని తెలుగులో అనుకున్నప్పుడు పైన అని వస్తే ఆన్ అని అనుకున్నాం మరి ఇక్కడ తెలుగులో అనుకున్న టూ చూడండి నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను సహాయం కోసం దేవుడికి కీ అని వచ్చింది కదా అలాంటప్పుడు ఐ ప్రే టు గాడ్ నెక్స్ట్ హీఈస్ మోర్ సుపీరియర్ టు మీ ఇక్కడ చూడండి హీఈస్ మోర్ సుపీరియర్ టు మీ అని వచ్చింది అలాంటప్పుడు మనం ఎలా చెప్పాలంటే హీఈస్ మోర్ అవసరం లే సింపుల్ గా హీఈస్ సుపీరియర్ టు మీ అని చెప్తే సరిపోదు పాలిటిక్స్ ఆర్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్ సో ఇందాక చెప్పాను సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ ఆర్ అనే ప్లూరల్ వర్బ్ కి సింగులర్ వర్బ్ ఏంటి ఈజ్ ఆర్ అనే ప్లూరల్ వర్బ్ సింగులర్ వర్బ్ ఏంటి ఈజ్ మరి పాలిటిక్స్ అంటే అది ఒక సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్ తో యూజ్ చేయాలి ఇక్కడ చూడండి ది మ్యాన్ ఈస్ మోర్టల్ మ్యాన్ ముందు ఆర్టికల్ రాదు సో మ్యాన్ ఈస్ మోర్టల్ అని చెప్తే సరిపోదు ఆర్టికల్ అసలు రాదు నెక్స్ట్ వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ ఇక్కడ చూడండి వాళ్ళ డ్యూటీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి వన్ షుడ్ ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు హీజ్ అంటే అబ్బాయి చేయాలా కాదు అమ్మాయి అంటే హెర్ ఈ హెర్ర అని వస్తుంది అబ్బాయి హీజ్ అని వస్తుంది ఇక్కడ హీజ్ అంటే అబ్బాయి కోసం చెప్తారు ఇక్కడ ఏమన్నాడు వన్ షుడ్ అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు వన్స్ అని చెప్పాలి ఇక్కడ ఓన్లీ హీ షుడ్ అంటే హీస్ డ్యూటీ షీ షుడ్ అంటే హెర్ డ్యూటీ ఇక్కడ వన్ షుడ్ అంటే ప్రతి ఒక్కరు అంటే వన్స్ డ్యూటీ అని చెప్పాలి మనం వై ఆర్ యూ లాఫింగ్ ఇక్కడ చూడండి వై యూ సారీ చూస్తాను చెప్తున్నప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది నాకు వై ఆర్ యూ లాఫింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ వెర్బ్ పెట్టాలి సో హెల్ప్ వై క్వశ్చన్ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్డ్స్ పెట్టాలి దాని తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి వై ఆర్ యూ క్వశ్చన్ వర్డ్స్ తర్వాత ఫస్ట్ హెల్పింగ్ వర్డ్ పెట్టాలి వై ఆర్ యూ లాఫింగ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాలి హిందీ ఈస్ హేటింగ్ ఫిజిక్స్ అంటే ఆమె ఫిజిక్స్ సబ్జెక్ట్ ని అసహించుకుంటుంది అంటే ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ ఆబ్జెక్ట్ సో మనం ఏం పడతాం సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ సో మన ఇక్కడ హిందూ అంటే హీ కదా షీ కదా హిందూ అంటే ఏంటి షీ మరి షీకి ఏంటి రావాలి V5 రావాలి హిందూ హేట్స్ ఫిజిక్స్ అంటే సో కౌ ఈస్ అన్ యూస్ఫుల్ యానిమల్ సో యూస్ఫుల్ కి యాన్ అని ఆర్టికల్ రాదు ఏ అని ఆర్టికల్ వస్తుంది ఇది నేను ఎక్సర్సైజెస్ లో చెప్పాను
యా సౌండ్ వచ్చింది, యూస్ఫుల్ తెలుగు రాసినప్పుడు యా సౌండ్ వచ్చింది. యా సౌండ్ అంటే ఆ నుంచి ఆహా సౌండ్స్ కి ఏ యాన్ ఆర్టికల్ వస్తుంది, కా నుంచి క్షా సౌండ్స్ కి ఏ అని ఆర్టికల్ వస్తుంది. మరి యూస్ఫుల్ తెలుగు రాసి యాన్ వస్తుంది, యా అంటే యారా లావా, అది కా నుంచి క్షా సౌండ్స్ ఉంది కదా, సో ఏ యూస్ఫుల్ అని మనం పెట్టాలి. నెక్స్ట్ లుక్, లుక్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఒక క్లూ వర్డ్. లుక్ ప్రెజెంట్ కంటిన్యూస్ క్లూ వర్డ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి సంబడి నాక్ రాకూడదు, సంబడి ఈజ్ నాకింగ్. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వి ఫోర్, సంబడి నాక్ ప్లేస్ లో ఈజ్ నాకింగ్ అని పెట్టాలి. లుక్ అనే క్లూ వర్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ కి, అందుకే ఈజ్ నాకింగ్ అని పెట్టాలి. నెక్స్ట్ షీ హాస్ బిన్ ఆబ్సెంట్ సిన్స్ త్రీ డేస్, త్రీ డేస్, త్రీ డేస్ కి ఇప్పుడు కూడా సిన్స్ యూజ్ చేయకూడదు. సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి తెలుసా, ఇయర్స్ వచ్చిన క్లాక్ టైమింగ్స్ వచ్చిన, 3 o'clock 4 o'clock అని క్లాక్ టైమింగ్స్ వచ్చిన, ఇయర్స్ వచ్చిన, అలాంటప్పుడే సిన్స్ యూజ్ చేయాలి. త్రీ డేస్ అని వచ్చినప్పుడు సిన్స్ గా సిన్స్ యూజ్ అవసరంలే, ఫర్ అని చెప్తే సరిపడి. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ, ఇందాక చెప్పాను నాతో ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు, నాతో ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు. సో నాతో తో అని వస్తే ఏం చెప్పాను, విత్. సో తో అని వస్తే ఏం చెప్పాలి, తెలుగులో మనం అనుకున్నప్పుడు తో అని వస్తే విత్ అని, టూ అని వస్తే కీకు అని, ఫర్ అని వస్తే కోసం అని, ఆన్ వస్తే పైన వచ్చింది. తెలుగులో అనుకున్నప్పుడు మనం నువ్వు ఎందుకు నాతో కోపంగా ఉన్నావు, తో నాతో అంటప్పుడు యాంగ్రీ విత్ మీ, ఏంటి యాంగ్రీ విత్ మీ అని చెప్పాలి. When I am watching TV, the phone rang. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ బి టూ, ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఐ ఎందుకు పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది అంటే ఇది ఇంటరప్ట్ యాక్షన్స్ అంటారు. పాస్ట్ ఇంటరప్ట్ యాక్షన్స్ కి మనం యూజ్ చేసే టూ టెన్సెస్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఇది ఎందుకు ఇంటరప్ట్ యాక్షన్ అయిందంటే మీరు సింటెన్స్ చదవండి, మీకు అర్థమైపోయింది ఇది ఇంటరప్ట్ యాక్షన్. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా ఫోన్ ర్యాంగ్ అయింది, సడన్ గా ఫోన్ ర్యాంగ్ అయింది. ఇది టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా ఏంటైంది, ఫోన్ అనేది వచ్చింది, ర్యాంగ్ అయింది. మరి ఇది ఇంటరప్ట్ యాక్షన్ కదా ఈ సెంటెన్స్. అలా ఇంటరప్ట్ యాక్షన్ కనిపిస్తే మనం సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కండిషన్ అనే ఒక టెన్సెస్ యూజ్ చేయాలి. మనకి సింపుల్ పాస్ట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ పాస్ట్ కండిషన్ మనం పెట్టాలి. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్క్ ఇన్ లైన్స్. ఇక్కడ నా స్టూడెంట్స్ లో ఒకడు, నా స్టూడెంట్స్ లో ఒకడు, వన్ టూ. వర్క్ అంటే ఏంటి, వి వన్ అంటే ఏంటి అంటే ప్లూరల్. వి వన్ అంటే ఏంటి ప్లూరల్. వి1 కి మనం ఏంటి పెట్టాలి, వి5 పెట్టాలి, అంటే వి1 ఎస్, వి1 కి ఎస్ పెట్టాలి. సో వి5 పెట్టాలి. సో స్టూడెంట్స్ అంటే ఓన్లీ వర్క్, ఇక్కడ వన్ స్టూడెంట్స్ లో ఒకడు, అలాంటప్పుడు మనం వర్క్స్ అని పెట్టాలి. ఏంటి పెట్టాలి, వర్క్ ప్లేస్ లో వర్క్స్ అని పెట్టాలి. స్నేహలతా షాప్ ఈస్ ఫేమస్ ఫర్ గుడ్ ఫర్నిచర్స్. అసలు ఫర్నిచర్స్ అనే వర్డే ఉండదు, ఫర్నిచర్స్ అసలు ప్లూరల్ ఫామ్ అయినా సింగులర్ ఫామ్ అయినా ఫర్నిచర్ కి ఇన్ఫర్మేషన్స్ అని ఉండదు. ఫర్నిచర్ అంటే అడ్వైసెస్ కూడా, అడ్వైస్ అంటే సింగులర్ అయినా ఫ్లోర్ అయినా అడ్వైసే, సింగులర్ అయినా ఫ్లోర్ అయినా ఫర్నిచర్, అలాగే ఇన్ఫర్మేషన్ సింగులర్ అయినా ఫ్లోర్ అయినా ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్స్ ఫర్నిచర్స్ అడ్వైసెస్ ఉండవు, దానికి ఫ్లోరల్ ఫార్మ్స్ అని ఉండవు. నెక్స్ట్ గోదావరి ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. గోదావరి అనే ఒక రివర్ కంపల్సరీ దా అని ఆర్టికల్ పెట్టాలి. దా రివర్స్ కి, హిల్స్ కి, ఓషన్స్ కి మనం దా అని ఆర్టికల్ పెట్టాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ కాపీయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో కాపీ నుంచి అంటే కాపీ చేయడం నుంచి స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ లో ఎగ్జామినేషన్స్ ని కాపీ చేయడం నుంచి ఆపివేయాలి. ఎగ్జామ్స్ కాపీ చేయడం నుంచి అనే వస్తుంది. విత్ అంటే తో నుంచి, కాపీ చేయడం నుంచి అని వచ్చింది. నుంచి అనే తెలుగు కూడా వస్తే అక్కడ మనం ఫ్రమ్ అని పెట్టాలి. సో ప్రివెంటెడ్ ఫ్రమ్. నెక్స్ట్ వేరింగ్ టీ షర్ట్స్ ఆర్ నాట్ పెర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. టీ షర్ట్స్ అంటే అది మనం సింగులర్ గా, టీ షర్ట్స్ అంటే ఏంటి థింగ్ గా యూజ్ చేయాలి. టీ షర్ట్స్ ఈజ్ నాట్ పెర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. సో టీ షర్ట్ కి ఏది యూజ్ చేయాలి, సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి. సో టీ షర్ట్స్ అంటే ఒక థింగ్ గా యూజ్ చేయాలి, సింగిల్ వర్బ్ యూజ్ చేయాలి. మరి ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ కదా, అలా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ పేపర్, ఇటు పేపర్ చూద్దాం. ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్. మదర్ ఈస్ లవింగ్ హర్ డాటర్. మదర్ ఈస్ లవింగ్ హర్, ఒక మదర్ కూతుర్ని లవ్ చేస్తుంది. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. ఇలాంటి జనరల్ స్టేట్మెంట్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ పెట్టకూడదు, సింపుల్ ప్రెజెంట్ పెట్టాలి. సో సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5. ఇక్కడ మదర్ అంటే షీ కదా, అందుకే V5 పెట్టాలి. లవ్స్, లవ్ అంటే V1, ఆ లవ్ కి ఎస్ వస్తే V5, లవ్స్. సింపుల్ ప్రెజెంట్ పెట్టాలి. నెక్స్ట్ షీ హాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days. ఇక్కడ గుర్తుపెట్టండి, సిన్స్ 3 days. సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు తెలుసా, ఇయర్స్ వచ్చిన క్లాక్ టైమింగ్స్, 3 o'clock 4 o'clock ఇలాంటి టైమింగ్స్ వస్తేనే మనం సిన్స్ యూజ్ చేయాలి. 3 days అని వచ్చింది కాబట్టి మనం సిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లే, ఫర్ యూజ్ చేస్తే సరిపోదు. సిన్స్ ఫర్, సిన్స్ కి ఫర్ కి అదే డిఫరెన్స్.
సో క్లాక్ టైం క్యాలెండర్ టైం కి సిన్స్ యూస్ చేయాలి, రిమైనింగ్ టైమ్స్ కి ఫర్ యూస్ చేయాలి. నెక్స్ట్ షీ కెన్ డ్రైవ్ ఎ కార్ ఇజెంట్ షీ, ఇక్కడ చూసారా ఇక్కడ ఏమొచ్చి ఇజెంట్ అని వచ్చింది, ఇక్కడ నుంచి క్యాన్ అని వచ్చింది, ఇక్కడ 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 వర్బ్ ఏమొచ్చింది హెల్పింగ్ వర్బ్ క్యాన్ వచ్చింది, ఇక్కడ ఇజెంట్ నిలబడతారు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ క్యాన్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం కాంట్ అని పెట్టాలి. ఒకటి పొరపడికి సి, ఇక్కడ ఈజన్ వస్తే ఈజెంట్, ఇక్కడ క్యాన్ వస్తుంది కాబట్టి మనం కాంట్ అని మనం ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైసెస్, అసలు అడ్వైసెస్ అనే వర్డే ఉండదు, ప్లూరల్ ఫామ్ ఉండదు, అడ్వైసెస్ అని అసలు ఉండదు, ఫర్నిచర్స్ అడ్వైసెస్ ఇన్ఫర్మేషన్ అసలు ఉండవు. సో సింపుల్ గా అడ్వైస్ అని చెప్పి సరిపోద్ది, ప్లూరల్ అయినా నెగిటివ్ అయినా సరే, ప్లూరల్ అయినా సింగులర్ అయినా అడ్వైస్ అంతే, అడ్వైస్ అంటే సరిపోద్ది. నెక్స్ట్ ఐ హీ నోస్ ఫ్రెంచ్ బిసైడ్ ఇంగ్లీష్, ఆమెకి సో హీ కాబట్టి బిసైడ్ పెట్టకూడదు, మనం బి ఫైవ్ పెట్టాలి, బిసైడ్ అంటే బి వన్, సో మనం బిసైడ్స్ పెట్టాలి. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం చూడండి, వి ఎంజాయ్డ్ అట్ ద పార్టీ, సో మేము పార్టీలో ఎంజాయ్ చేసాం, మేము ఎంజాయ్ చేసాం, మేము పార్టీలో ఎంజాయ్ చేసాం అన్నప్పుడు మనం ఇక్కడ సో మేము పార్టీలో ఎంజాయ్ చేసాం, మేము కదా పార్టీలో ఎంజాయ్ చేసాం, మాకు మేము ఎంజాయ్ చేసాం పార్టీలో, వి వి కాబట్టి వి ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్ అని చెప్పాలి. ఇట్ ఈస్ ఎ ఫోర్ అవర్స్ జర్నీ, అసలు ఫోర్ అవర్స్ అని ఉండదు, అవర్స్ ఎక్కడ ఉండదు, ఇట్ ఈస్ ఏ ఫోర్ అవర్ అని చెప్తే సరిపోద్ది, అవర్స్ అని పెట్టకూడదు, ఇట్ ఈస్ ఎ ఫోర్ అవర్స్ జర్నీ, త్రీ అవర్స్ జర్నీ, త్రీ అవర్స్ టూ అవర్స్ అని చెప్పకూడదు. హీఈస్ వర్స్ దెన్ ఐ, చూడండి ఇక్కడ ఇలాంటి ఈస్ వర్స్ దెన్ ఐ, ఇక్కడ ఒకటితో కంపేర్ చేసుకుంటున్నారు, కంపారిజన్ ఇక్కడ ఒకరితో కంపారిజన్ చేసుకుంటున్నారు. వర్స్ట్ అంటే ఏంటి, సూపర్ లెటివ్, సూపర్ లెటివ్ ఎక్కడ కంపేర్ చేస్తారు, ఎక్కువ మందితో చేయాలి, ఆల్ అని వస్తే వర్స్ట్, ఇక్కడ ఒకరితోనే కంపేర్ చేస్తున్నారు కాబట్టి మనం కంపేర్టివ్ పెట్టాలి, కంపేర్టివ్ అంటే ఏంటి వర్స్. నెక్స్ట్ వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ అనకూడదు, మేక్ ఏ నాయిస్ అని చెప్పాలి, ఆర్టికల్ పెట్టాలి, మేక్ ఏ నాయిస్ ఆర్టికల్ మనం యూజ్ చేయాలి, ఆర్టికల్ మనం యూజ్ చేయాలి. నైదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ, సో డాటర్స్ లో ఎవరు కూడా, డాటర్స్ లో ఎవరు కూడా అంటే లుక్ అంటే వి వన్ కదా, వి వన్ అంటే ప్లూరల్ వర్బ్, సో డాటర్స్ డాటర్స్ అంటే లుక్, వి వన్ వస్తుంది ప్లూరల్ ఫామ్ కి, వి వన్ వస్తుంది ప్లూరల్ ప్లూరల్ దానికి, కానీ ఇక్కడ నైదర్ ఆఫ్ మై డాటర్స్ ఇది కాన్కర్డ్ రూల్ అమ్మా, ఒక ప్లూరల్ అనే థింగ్స్ కి ప్లూరల్ వర్డ్స్ కి ఎప్పుడైనా వన్ ఆఫ్ వచ్చినా నైదర్ ఆఫ్ వచ్చినా ఈచ్ వచ్చినా అవి కనుక అటాచ్ వస్తే మన అక్కడ ప్లూరల్ సింగులర్ అయిపోద్ది, సో లుక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏంటి పడే లుక్స్ పెట్టాలి, ఎందుకంటే నైదర్ ఆఫ్ మై అటాచ్ వచ్చింది కాబట్టి. సో ఇది మొత్తం నేను అన్ని మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్స్ రాశాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ గ్రామర్ ఎర్రర్స్ కనుక కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వెరీ 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 మోస్ట్ మోస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇస్లో చాలా మనకి ఇంపార్టెంట్, సో చాలా ఇంపార్టెంట్, మీకు బాగా యూస్ అవుతుంది, సో ఈజీగా ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, మీకు నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో గ్రామర్ క్లాసెస్ ఆర్టికల్స్ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ప్లేలిస్ట్ లో గ్రామర్ టాపిక్స్ చూస్తే మొత్తం అంతా నీట్ గా డెప్త్ నోట్స్ ఇచ్చాను, ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోద్ది, అంత బాగా మీకు నీట్ గా క్లీన్ గా అర్థమవుతుంది. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎర్రర్స్ మనకి అయిపోయింది.